రాజమహేంద్రవరంలో ఆర్టీసీ సిటీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఉదయం సిటీ బస్సు సర్వీసుల్ని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. తొలుత శాటిలైట్ సిటీ నుంచి క్వారీ మార్కెట్కు వెళ్లే సర్వీసును ప్రారంభించారు. తర్వాత గోకవరం బస్టాండ్లో సిటీ బస్సు సర్వీసుల్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య పాల్గొన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా రెండు రోజుల పాటు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. ప్రస్తుతానికి 10 సర్వీసులను నడుపుతూ ఏడాది చివరకు 50 సిటీ బస్సులను తిప్పాలని నిర్ణయించారు ఆర్టీసీ అధికారులు. తెల్లవారుజాము 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తిరిగే ఈ బస్సుల్లో సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా టికెట్ వెల 7 రూపాయలు.